విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులోని రామకృష్ణ జంక్షన్ పార్క్ వద్ద ప్రభుత్వం నిర్మించిన దుకాణాలు కేటాయించామని ఆకుకూరలు వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు కే సురేష్ వైఎస్ఆర్ సీనియర్ నాయకులు బొగ్గు శ్యామ్ అధికారులను కోరారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా ఆకుకూరల వ్యాపారాన్ని పార్క్ వద్ద నిర్వహిస్తున్నామని గతంలో అక్కడ 83 మంది కూరగాయల వ్యాపారం చేసేవారని కొన్ని కారణాల వల్ల పార్కులో వ్యాపారాలను తొలగించి అక్కడే ఉన్న ప్రభుత్వ స్థలంలో 157 షాపులు నిర్మించి ఇచ్చారన్నారు. 157లో 83 షాపులను వ్యాపారస్తులకు కేటాయించగా మిగిలిన షాపులు కొంతమంది రాజకీయ నాయకుల చేతిలో ఉన్నందున వారు కావాల్సిన వారికి కేటాయిస్తున్నారని మేము మాత్రం బయట వ్యాపారం చేసుకుంటున్నామని అన్నారు. దయచేసి మాకు 30 షాపులు కేటాయించమని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో నాని, గంగాధర్, కిరణ్, శ్రీను పాల్గొన్నారు. కస్టమర్లందరికీ మధ్యవర్తులు ఎవరికి అమ్మకుండా కస్టమర్లందరికీ ఆకుకూరలు నేరుగా ఇవి దళారులకు వాళ్ళకి అమ్మకుండా మేము నిర్ణయమైన రేట్లకి వాళ్ళకి అమ్మాలని చెప్పి ఎండైనా వానైనా సరే ఇక్కడే కట్టుబడి ఉంది. ఇక్కడ 20 సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో అక్కడ 150 షాపులు కొత్తగా కట్టారు. మరి మేము 20 మంది ఆకుకూర వ్యాపారం చేస్తున్నాం. మాకు ఎటువంటి షాపులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు కేటాయించలేదు. మరి మేము గతంలో కలెక్టర్ గారు భాస్కర్ గారిని ఇంటి పత్రం ఇచ్చాం, తర్వాత వినయ్ చంద్ గారికి ఇచ్చాం, మరి లేటెస్ట్గా మరి సుజనా మేడం జీఎస్ కమిషనర్ వచ్చిన తర్వాత సుజనా మేడంకి ఇచ్చాం. మరి మాకు ఏ ప్రభుత్వం కానీ మా గోడు మరి వినిపించుకోవట్లేదు. మరి మరి మీడియా ద్వారా మీరు అందరూ కలిసి మాకు న్యాయం చేయాలని, మరి వైఎస్ఆర్ పార్టీలో జగనన్న ప్రభుత్వం ఎవరికి న్యాయం చేయకూడదు, తర్వాత పేదవాళ్ళు ఎవరికి అన్యాయం జరగకూడదని నిర్ణయాత్మకమైన మార్పుతో జగనన్న పనిచేస్తున్నారు. కాబట్టి మరి జగనన్న దృష్టికి మీ మీడియా ద్వారా వెళ్ళి మా 30 మంది ఆకుకూరల వ్యాపారస్తులకి న్యాయం జరిగి ఇక్కడ 30 మంది షాపులకి మందికి మాకు షాపులు ఇప్పించకుండా మీడియా ద్వారా తర్వాత వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి సార్ ఏం చేశారు, మరి మాకు మూడుగా ఇవన్నీ మాకు ఇచ్చేశారు, మరి న్యాయం చేయాలని నేను మార్కెట్ వర్తిస్తాను. ప్రెసిడెంట్గా మిమ్మల్ని ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అయితే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వలేదండి. నేను అడిగాను వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి ఏ నాయకుడికి ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో అయితే మేము కలెక్టర్ భాస్కర్ గారికి, వినయ్ చంద్ గారికి సంవత్సరం పాటు ఈ ప్రభుత్వ అధికారులకు ఇవ్వలేదండి. ప్రస్తుతానికి అయితే ఇవ్వలేదు. ప్రెసిడెంట్ ఇప్పుడు ఇస్తారా? ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు ఆంధ్రాధికారి ఎంపీ గారికి, విజయసాయి రెడ్డి గారికి, వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, గోన్న శ్రీనివాస్ గారికి, వాసుకులు గణేష్ కుమార్ గారికి మేము వినతి పత్రాలు ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నాం. గతంలో ఎన్ని షాపులు ఉండేవి, ఎన్ని షాపులు అని చెప్పారు? గతంలో అక్కడ షాపు కట్టిన షాపులు అండి 154 షాపులు అండి. ఎన్ని షాపులు ఇచ్చారు? 83 షాపులు అయ్యాలని 54 షాపులు. మరి మిగతా షాపులు ఏం చేస్తున్నారు? పంచుకున్నారు. అక్కడ అయితే ఖాళీగా ఉన్నాయండి షాపులు. అవి ఏమేమి మాకు తెలియదు కానీ షాపులు అయితే ఖాళీగా ఉన్నాయి. షాపులు ఖాళీగా ఉన్నాం. మేమైతే ఒక్క షాపు కూడా మాకు అవసరం లేదు. షాపులు అయితే మాకు ఏం లేదు. మాకు 30 మందికి షాపులు అమ్మా, మాకు ఎక్స్ట్రా ఒకటి కూడా వీళ్ళు ఆకుకూర రైతులంతా వీడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ సెక్రటరీగా పనిచేశాను. యాక్చువల్ ముందుగా ఫస్ట్ ఈ రైతు సోదరులకి ఇది ఒక 4 నెలలు 5 నెలలు నా వల్ల డిలే అయ్యింది. ఎందువల్ల అంటే కరోనా వల్ల ఒక 3 నెలలు, మొన్న నా ఆరోగ్యం బాగోపడం వల్ల 2 నెలలు ఒక డిలే అయ్యింది. దయచేసి రైతులందరూ నన్ను మన్నించండి. గత 5 నెలల నుంచి నాకు వీళ్ళు చెప్తూ ఉన్నారు. నేను ఏంటంటే మా పార్టీ పెద్దలందరి దృష్టికి వీళ్ళు రోజు ఇక్కడికి నేను మార్కెట్ చేయడానికి వస్తే అయ్యా అక్కడ 157 షాపులు కట్టారు, 83 మంది అంతకుముందు వ్యాపారాలు చేసేవారు, వాళ్ళకి కేటాయించారు, మాకు కేటాయించకపోవడం ఏంటి? గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఆ టీడీపీ ప్రభుత్వం వారు అడవిడిగా షాపులు ఓపెన్ చేశారని వాళ్ళు చెప్పారు. అయితే ఇది టీడీపీ వాళ్ళు చేశారా వైసీపీ వాళ్ళు చేశారా అనేది పక్కన పెట్టేసి మా అన్న మాకు న్యాయం చేయండి అని అడిగారు. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నన్ను అభ్యర్థించడం వల్ల మా పార్టీలో ఉన్న నాయకులందరికీ, మా సిటీ ప్రెసిడెంట్ కానీ నుంచి ఎమ్మెల్యే వరకు, ఎంపీ గారికి కానీ, రాజ్యసభ సభ్యులకు కానీ, మీ అందరినీ తీసుకొని వెళ్తాము. కొద్దిగా కరోనా ఉండవల్ల ఆగండి, నేను కూడా మీకు డిలే చేశాను. తప్పకుండా ఇవి ప్రత్యక్షంగా ఇచ్చి అలాగే అధికారులకి నాయకులకి రిజిస్టర్ పోస్ట్ కూడా చేద్దాము. నెక్స్ట్ మీడియా వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళ ద్వారా మాత్రమే మనం ఈ సమస్యను పరిష్కరించుకోగలము. మీ 30 మందికి షాపులు వచ్చినంత వరకు మీతో పాటు నేను తోడుంటాననేసి మా నాయకులందరికీ మీ యొక్క విన్నపాన్ని, ఒక అభ్యర్థిని సార్ వీళ్ళకి న్యాయం చేయండి అని తీసుకెళ్తాం. ఎందుకంటే అక్కడ ఇంకా 74 షాపులు ఉన్నాయనేసి అందరూ చెప్తున్నారు. అవి ఎవరి చేతుల్లో ఉన్నాయో ఎలాగున్నాయో తెలియదు. అప్పుడు రైతు బజారు ఓపెన్ చేసినప్పుడు కూడా 83 మందికి కేటాయించారు, అది సంతోషమే.
అలాగే వీళ్ళు కూడా 30 మంది వ్యాపారస్తులు కాబట్టి వీళ్ళకి కూడా కేటాయిస్తే సంతోషిస్తాం అనేసి ఆశిస్తున్నాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఎటువంటి విన్నపం ఇవ్వలేదు. నన్ను అభ్యర్థించారు, ఇది ఒక లెటర్ ఇచ్చారు. దీన్ని పట్టుకొని మా ఎంపీలకి ఎమ్మెల్యేలకి అందరికీ చేరవేస్తానని, ఈ రైతులందరికీ న్యాయం జరిగేలాగా చూడమని కోరుతున్నాను. వాళ్ళందరూ నేను ప్రభుత్వాన్ని మీ అందరి ద్వారా మీడియా ద్వారా కోరుతున్నాను. వాళ్ళకి న్యాయం జరిగినంత వరకు అధికారులకి కానీ నెక్స్ట్ మా ఎంపీలకి ఎమ్మెల్యేకి ఈ మెమరా ఈ లెటర్లు ఇవ్వడానికి కానీ నేను సహకరించి వాళ్ళకి షాపులు ఇచ్చేటట్టు ప్రయత్నం చేస్తామని వాళ్ళని అభ్యర్థిస్తున్నాం. దయచేసి పత్రికలందరూ సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.